కేజ్రీవాల్ గారు మరి ఢిల్లీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ఆయన గారంటే నేను నిన్నటిదాకా కూడా కొంచెం ఒక రకమైన మంచి అభిప్రాయం అనిపించింది ఆయన చేసే పనుల గురించి. కొంత వింటా ఉంటే స్కూల్స్ విషయంలో కానీ దానిలో కానీ ఎందుకని ఇలాంటి న్యూస్ వచ్చిందా అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది సార్. అది అనేది కొంచెం చాలా సింపుల్ అండి, అంటే అర్థం చేసుకోవాలనిపిస్తే చాలా సింపుల్. ఒకటి రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఆయన ట్రోల్ చేస్తున్నాడు అనుకోవచ్చు, ఓకే, ఆయన మీద ఇంకా అపరిమితమైన గౌరవం ఉంది చెప్పి అతను. సార్ మీరు వాల్యూమ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, మీరు మ్యూట్ చేస్తాను సార్. రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి జస్ట్ ట్రోలింగ్ చేస్తున్నాడు, వెటకారం చేస్తున్నాడు, ప్రతిదానికి దేవుడు బొమ్మ దేవుడు బొమ్మ అంటారు, మనం కూడా ఒకటి చెప్దామని ట్రోలింగ్ అనుకోవచ్చు. కాకపోతే ఇది ట్రోలింగ్ కాకపోవచ్చు అండి, దెర్ కుడ్ బి అ బిగ్గర్ థింగ్ టు ప్లే. ఒకటి ఏంటంటే మన దేశంలో ఇప్పుడు ప్రస్తుతానికి మూర్ఖుల హవా నడుస్తుందండి. ఐఎమ్ సాడ్ టు సే బట్ ఐఎమ్ నాట్ ఈవెన్ సాడ్ టు కాల్ దెమ్ ఫూల్స్, రైట్? ప్రస్తుతానికి మూర్ఖుల హవా నడుస్తుంది. ఆ హవా ఎలా ఉంది అంటే దేవుడి మీద అంటే మా యొక్క మతాన్ని మీద కొంచెం ఫర్గా ఎవరు మాట్లాడినా సరే వాడి మీద ఒక 2-3% పాయింట్లు ఎక్కువ సానుభూతి వచ్చేస్తుంది, రైట్? సో ఆ యొక్క కాన్సెప్ట్ని బట్టి ఇతను కూడా అలా మాట్లాడుతున్నాడు. అయితే చాలామంది కనిపిస్తుంది మరి అది హిపోక్రసీ కదా, ఓకే, అందరికీ సెక్యులర్గా ఉండాలి అది ఇది అని చెప్తూ ఇతను ఒక మతాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా అని. అయితే పాయింట్ ఏంటన్నానండి, ఏదైనా ఒక పని చెయ్యాలి, ఈ దేశంలో ఏదైనా ఒక పని చేయాలి, ఒక చేంజ్ తేవాలి అంటే అధికారంలో ఉండాలండి, ఫస్ట్ అధికారంలో ఉండాలి. అధికారంలో లేకుండా మీరు ఎంత ట్రై చేసినా ఏది కుదరదు, అది అందరూ చేసి చూపించారు అధికారంలో ఉన్నోడి పనే నడుస్తుంది అని. సో ఫస్ట్ అధికారంలో రావాలి అంటే మూర్ఖులైనా సరే వాళ్ళ ఓట్లు మీకు కావాలి, లేదు నా మనస్సాక్షిని పణంగా పెట్టను, నేను ఇవన్నీ మాట్లాడను అని కూర్చుంటే మీకు ఓట్లు రావు, రేపు పొద్దున మీరు గెలవరు. గెలవనప్పుడు మీరు చేద్దాం అనుకున్న పని చేయలేరు. ఈ రాజకీయంతో వచ్చిన హెడేక్ ఇదేనండి. కరెక్ట్గా మాట్లాడుకుంటే రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల అభీష్టాలకి తగినట్టు ఉండాలి, అయితే వాడిని పొలిటీషియన్ అని మాత్రమే అంటారు, స్టేట్స్మెన్ అనరు. స్టేట్స్మెన్ అనేవాళ్ళు ఎవరుంటారు అంటే లీడర్స్, నిజమైన లీడర్స్ ఎవరుంటారు అంటే మన ప్రజలకి ఏం కావాలో వాళ్ళకంటే బెటర్గా మనకు తెలిసి ఉండాలి. కానీ ఆ మొక్క ప్రజలకే చెప్తే అపో నువ్వు పెద్ద పోటుగాడివి నాకంటే పెద్ద నీకు తెలిసినట్టు అని చెప్పి వాడికి కాకుండా ఇంకోటి ఓటేస్తారండి. ఆ ఇంకొకటి ఏం చేస్తారంటే వీడికి ఆల్రెడీ ఏదైతే నమ్మకాలు ఉంటాయో దాన్ని పెంపొందిస్తూ ఉంటాడు. యోగా చాలా గొప్పది, మన ఆయుర్వేదంలో అంతా ఉంది అనగానే వెంటనే వాడికి ఓటేసేయాలనిపిస్తుంది. సో ఈ పవర్ గేమ్ మీకు నచ్చినా నచ్చకపోయినా ప్రజలని మెప్పించడానికో లేదా వాళ్ళ ఓట్లు తీసుకోవడానికో మీరు కొన్ని ఇష్టం లేని పనులు కూడా మనస్సును చంపుకుని మరీ చేయాల్సి వస్తుంది, రైట్? ఆ ఒక్క సినారియోని పట్టుకుని అసలు వాడి మెంటాలిటీనే తప్పు, నేను ఇన్నాళ్ళు చాలా గొప్పగా అనుకున్నాను అని అలా అనుకోవాల్సిన పని లేదండి. ఎందుకంటే అతను కేజ్రీవాల్ అనే అతను ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను చేసిన పనులను చూడాలి. అతను చేసిన పనులలో ఎక్కడన్నా ఈ మత పిచ్చి కానీ లేకపోతే ఒక పర్టికులర్ వర్గానికి ఫర్రగా కానీ కనిపించాడా? ఓన్లీ ఈ స్టేట్మెంట్ ఒక్కటే ఉందా? ఈ స్టేట్మెంట్ ఒక్కటే కనుక ఉంది అనుకుంటే దిస్ ఈజ్ హిజ్ వే ఆఫ్ షేకింగ్ హ్యాండ్స్ అండి. అంటే చేయి చాచాలి కదా. ఇప్పుడు నాకు వ్యతిరేకంగా ఓటర్లు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళని బాగు చేయాలంటే వాళ్ళ ఓట్లే నాకు కావాలి, మరి నేనేం చేయను? సో ఐ హ్యావ్ టు చేయి చాచాల్సి వస్తుంది. అండ్ హీస్ అ పొలిటీషియన్, హీ సపోజ్ టు డూ దాట్. ప్రజల అభీష్టాలని గౌరవించి తీరాలి, కనీసం గౌరవించినట్టు నటించాలి ఓట్లు వచ్చేంతవరకైనా. కరెన్సీ నోట్ల మీద దేవుడు బొమ్మలు ప్రింట్ చేయడం అనేది నాకు తెలిసి కుదరని పని అండి, మన దేశంలో కుదరని పని. ఐ డోంట్ నో, ఇంకా భయంకరమైన లాబింగ్ జరిగి ఏమైనా చేసినా చేస్తారేమో, బట్ ఐ థింక్ పర్సనలీ థింక్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి పాసిబుల్. ఓకే, వెనకడుగు వేయటం అన్నమాట. ఎందుకంటే దేవుడు బొమ్మ కరెన్సీ నోట్ల మీద వేయాలి అని అనుకోవటం చీప్ టాక్టిక్ అండి. ఎక్కడెక్కడ వాడతారో ఒకసారి ఆలోచించండి. మటన్ కొట్లో డబ్బులు ఇచ్చి తీసుకుంటారండి, మీ దేవుడు బొమ్మ మటన్ కొట్టోడి చేతిలో ఉంటుంది, రక్తం అది అంటుకుంటుంది, ఓకేనా? లేదు. ఇంకా అన్ని ఇల్లీగల్ పనులకి, ప్రతి ఒక్క అడ్డమైన పనికి కరెన్సీ నోట్లు వాడుతున్నారు. ఎవడో యూపీఐ చేసి అవినీతి చేయడు కదా, బ్యాంకు నోట్లు ఇచ్చి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి అవినీతి చేయడు కదా, ప్రతి ఒక్కరు కరెన్సీ నోట్ వాడతారు. మీ దేవుడు బొమ్మ అలా వాడితే మీకు ఇష్టమైన ఈ ఆలోచన వాళ్ళు చేసుకున్నారనుకోండి, వాళ్ళు
దెర్ కుడ్ బి 101 రీజన్స్. వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకుంటే మరి కెనడా వాళ్ళు ఇంకొన్ని దేశాల వాళ్ళు సైంటిస్టుల పేర్లు రాసుకుంటారు, సైంటిస్టులు బొమ్మలు రాసుకుంటారు. కెనడా నోట్ల మీద సైంటిస్టుల బొమ్మలు ఉంటాయి, యూరప్ లో చాలా యూరో నోట్ల మీద సైంటిస్టుల బొమ్మలు ఉంటాయి, ఈక్వేషన్స్ ఉంటాయి, కొన్ని సైన్స్ సైంటిఫిక్ ఈక్వేషన్స్ ఉంటాయి. వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకోవాలి కానీ ఇంకొకటి ఎవడో వినాయకుడు బొమ్మ వేసాడు కదా అని మనం వాడితే, ఇప్పుడు అదే నా క్వశ్చన్, అదే ఆ వినాయకుడు బొమ్మ ఉన్న నోటు జనాలు అన్ని తప్పుడు పనులకి వాడారనుకోండి, ఓకేనా? మీకు మీకని కాదు భక్తులకి, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ భక్తులు అనమాట. కరెన్సీ నోట్ అనేది మారకం. దేవుడు మీ నిజంగా దైవభక్తి అనేది ఉంటే దేవుడికి ఒక స్థానం, ప్రత్యేక స్థానం ఉంచాలి. అంతే తప్ప ఎక్కడ ఎవడి చేతిలో పడితే వాడు గెలిపోయేదానికి పెట్టుకోవాలి. అదే సార్, అసలు ఎట్లంటే మామూలుగా బయట కూడా ఇప్పుడు వేరే వేరే వ్యాపార వర్గాల్లో కూడా ఈ ఆ పైన ఉన్న వాటి మీద దేవుడు బొమ్మలు వేసి అవి ఎక్కడెక్కడ పడేసి అవి తొక్కుకుంటూ, అసలు మన హిందువులు అని చెప్తున్న వాళ్ళకి అసలు కొద్దిగా అర్థం అవుతుందో లేదో తెలియట్లేదు. ఈ దేవుడు అనే కాన్సెప్ట్ ని జనాల్లో తీసుకెళ్లి ఏదో సాధిద్దామన్న ప్రయత్నాలు తప్పితే మరి హిందువులనే అవమానపరిచేలాగా వాళ్ళ కార్యక్రమాలు ఉంటున్నాయనేది వాళ్ళకి అర్థం. అది వాళ్ళ కర్మ అండి, వాళ్ళ వాళ్ళ బుర్ర తక్కువతనం. నేను తిట్టేది ఎందుకే వీళ్ళని ఎమోషనల్ ఫూల్స్ అనేది ఎందుకేనండి. నిజంగా హిందువులు అనేవాళ్ళు ఉంటే వాళ్ళ దేవుడికి అంత గొప్ప స్థానం ఇవ్వదలుచుకుంటే నోట్ల మీద పెట్టడం ఏంటండి? ఆ నోట్లు ఎక్కడెక్కడ వాడతారో చూడరా వాళ్ళు? నేను ఇంకా మంచి డీసెంట్ పనులు చెప్తున్నా, ఇల్లీగల్ పనులు, చండాలమైన పనులు, చీకటి పనులు చాలా ఉన్నాయి, వాటికి కూడా కరెన్సీ నోట్లే వాడతారు మరి. రైట్, మరి దారుణం కదా. ఎన్నో రకాలుగా పోతుంది అదే, పిచ్చి పిచ్చి పనులు చేయడానికన్నీ కూడా వాడుతుంటారు కదా, నోట్లే వాడతారు. ఎవడు యూపీఐ చేయడు కదా పిచ్చి పనులు చేసేటప్పుడు? అవును సార్, దీన్ని ఖచ్చితంగా ప్రజలైతే మటుకి వ్యతిరేకించాలి సార్. ఎవరో హిందువులైనా గానీ వేరే వాళ్ళైనా గానీ ఈ దేవుడిని నమ్మేవాళ్లే అసలు ముందు వ్యతిరేకించాల్సిందే వాళ్ళు, అర్థం చేసుకుంటే. ఇప్పుడు సాయిబాబా కాళ్ళ మీద కాళ్ళ కింద వినాయకుడు బొమ్మ పెట్టారు అని చెప్పి పెద్ద రభస చేసి రగడ చేశారే. ఇప్పుడు మా సూర్య నాయన ఒక సింపుల్ కాన్సెప్ట్ చెప్పారు, నోట్లని మడిచి జేబులో పెట్టుకుంటారని, బ్యాక్ పాకెట్ లో పెట్టుకుంటారు. వినాయకుడు బొమ్మ దాని మీద ఉంటే వినాయకుడిని మడిచి ఎక్కడ పెట్టుకున్నారో ఒకసారి ఆలోచించండి, అది ఓకేనా? అలాంటిది యాక్సెప్టబుల్ మరి? అర్థం కావట్లేదు పిచ్చి వాళ్ళకి, అర్థం కావట్లేదు. నిజంగా పిచ్చోళ్ళు అండి, నోట్ల మీద దేవుడు బొమ్మలు కావాలి అనుకుని చప్పట్లు కొట్టాడు, నిజంగా పిచ్చోళ్ళు. అందుకే నేను అనేది నాకు తెలిసి కొంతలో కొంత అతను ట్రోల్ చేయడానికి అంటున్నాడు అని అనిపించింది కేజ్రీవాల్. వాళ్ళని మూర్ఖుల్లాగా ఉంచడానికి చేశాడు అని. బట్ స్టిల్ మిగతా పనులు అతను చేసే మిగతా పనులను చూసి ఈ ఒక్కదాన్ని క్షమించేయొచ్చు అని నాకు అనిపించింది. ఐ కుడ్ బి రాంగ్. అదే సార్, అది కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉందండి, అందుకని మ్యూట్ చేశాను. అదే సార్, సార్ ఇంకొక ప్రశ్న సార్ అడిగేసి మ్యూట్ చేశాను సార్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఎక్కువ ఉంది. అదే సార్, సార్ మన రామాయణాన్ని రామాయణ విశ్వస్వామి రాసింది కదా గారు, మన రంగనాయకమ్మ గారు. నేను అంటే నేను ఈ కరోనా ముందు కూడా నేను కొంచెం ఎక్కువ భక్తి అనేది మరీ ఎక్కువ కాకపోయినాయండి, కొంతవరకు దేవుడిని నమ్మే స్వభావంతోనే ఉండేవాడిని, మమ్మల్ని రిలీజన్ లోనే ఉండేవాడిని. అయితే నాకు అనుకోకుండా ఇది రామాయణ వృత్తోత్సవం అనే పుస్తకాన్ని చదవటం జరిగింది. అయితే నేను అంతకుముందు అందులో ఉన్న ప్రశ్నల్ని ఎప్పుడు కూడా ప్రశ్నలాగా చూడలేదు. అది నేను ఖచ్చితంగా దాన్ని చూసినప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చాయి. అట్లనే మీరు కూడా దీని గురించి చేస్తున్నారు, నాకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది సార్. అదొకటి నేను మీ విషయం మీరు చేసే కార్యక్రమం ఇది చాలా బాగుంది. ఎందుకంటే హిందుత్వాన్ని వ్యతిరేకించడం అనేది కాకుండా కూడా దానిలో ఉన్నటువంటి మనం చెప్పేవి చాలా మంది దానివల్ల మోసపోతున్నారు, సామాన్య ప్రజానికి దాన్ని ఎడ్యుకేట్ చేయటం అనేది నాకు చాలా బాగా నచ్చింది. నా పాయింట్ ఏంటంటేనండి, నాకు మతాన్ని విమర్శించడం కాదండి, నా ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళ మతాన్ని వాళ్లే సంస్కరించుకుంటే పక్కనోడికి నోరెత్తే అవకాశమే ఉండదు. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న పంది కుక్కుల్ని కోసుకుపోతున్నా, వాళ్ళ సొంత వాళ్ళ బంధువులైన హిందువుల్నే మోసం చేస్తున్నా సరే నోరు మూసుకుని, వాళ్ళు అసలు అంటే వాళ్ళు ఏం చేయనట్టే పక్కన మతాల మీద పడి ఏడుస్తున్నారు.
ఇప్పుడు ఒక క్రైస్తవుడు మోసపోతున్నాడు అంటే ఇంకో క్రైస్తవుడు ఒరే నువ్వు మోసపోతున్నావురా అని చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ఒక హిందూ మోసపోతున్నాడు మన సొంత వాడు ఏంటంటే ఈడు అరే నువ్వు మోసపోతున్నావు వాడు దొంగస్వామియాడు అది కాదు మన మన ధర్మం అది కాదు మన మతం అది చెప్పట్లేదు ఇది మనం చేయాల్సిందని వాడికి హితబోధ చేయాల్సింది పోయి ఈ వీళ్ళని వదిలేస్తున్నాడు. ఏంటంటే పోనీ పక్కన వాళ్ళ మీద ప్రేమ పొంగిపోతుందండి మన వాళ్ళకి. ముస్లిం అన్యాయం అయిపోతున్నాడు, క్రైస్తవుడు అన్యాయం అయిపోతున్నాడు, వాళ్ళని మతం మార్చేస్తున్నాడు, మా వాళ్ళందరినీ మార్చేస్తున్నాడు, ఎందుకు పోతున్నాడండి పక్కన దానికి ఎందుకు పోతున్నాడు వాడు? ఇక్కడ వాడికి గౌరవం లేకనే పోతున్నాడు. ఆ గౌరవం వాడికి ఇవ్వాలి కదా, మిగతా వాళ్ళందరినీ ఒప్పించాలి కదా. ఒరే వీడిని ఇలా వదిలేస్తే ఇతర మతాలకి పోతున్నారని తెలిసే చాలామంది ఏమింటది సంఘ సంస్కరణలను చేపట్టారు. ఆల్రెడీ చేపట్టిన తర్వాత సంఘ సంస్కర్తలను తిట్టేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. వాళ్ళని మెచ్చుకునే వాళ్ళకంటే ఒరే మన దగ్గర ఉన్న తప్పుల్ని కడగడానికి ప్రయత్నిస్తాడని చెప్పడం కంటే వాళ్ళని తిట్టేవాళ్ళు ఎక్కువ అయ్యారు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళని గొప్పవాళ్ళుగా వాళ్ళ సంఘ మహా సంఘ సంస్కర్తలుగా వాళ్ళని అప్పుడు గుర్తిస్తుంటారు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వాడిని ఎవరు పాటించరు. సో మన దగ్గర మూఢనమ్మకాలు మన సొంత మతం రంగు పులుముకుని దొంగల్లాగా దోచుకుంటున్న వాళ్ళని ఏం అనకుండా పక్క వాళ్ళని చూసుకుంటూ ఉండడం ఇది నాకు ఒళ్ళు మండిస్తున్నాను. ఎవరి మతాన్ని వాళ్ళు సంస్కరించుకునే పని అయితే ఇంకొకళ్ళు నోరెత్తే అవకాశం ఉండదు. నా సమాజం ఇది కాబట్టి నా సమాజాన్ని నేను కడుక్కునే ఉద్దేశం ఉన్నాను కాబట్టి అది మతం పేరు చెప్పే మూఢనమ్మకాలని కడగటం నా బాధ్యతగా నేను తీసుకున్నానండి. అది చాలా మందికి నొప్పి కలిగిస్తుంది, వాళ్ళు మహానొప్పులు పడుతున్నారు, వచ్చి మాట్లాడతారు. అర్థమవుతుంది సార్. ఇట్లా చాగంటి కోటేశ్వరరావు గారు కూడా అశ్వమేధయాగం గురించి అక్కడ జరిగిన విషయాన్ని ఆయన ఉన్నదున్నట్టుగా చెప్పినప్పుడు ఆయన మీద చాలా ట్రోలింగ్స్ నడిచాయి సార్. కొంతమంది ఆయన్ని నానా రకాలుగా మాట్లాడటం కూడా జరిగింది. అయితే అందులో నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు, ఆయన ఉన్నదున్నట్టు చెప్పాడు అట్లనమాట. వాళ్ళల్లో వాళ్ళకి మన హిందువుల్లో హిందువులకు కూడా ఈ పురాణాల మీద ఉన్న దాని మీద కూడా వాళ్ళకి నిజం చెప్తే మండిపాటు పాపం అలా వస్తున్నాయి అన్నమాట. వీళ్ళకంటే మిడిమిడి జ్ఞానం ఉన్న సన్నాసులు చాలా మంది ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎంత తెలిస్తే అంతవరకే. ఇప్పుడు ప్రవచనకర్తలు వాళ్ళకి వేదం తెలియదంట, ప్రవచనకర్తలకు వేదాలు తెలియదు. ఈ ఇక్కడ యూట్యూబ్లో లైవ్లు పెట్టుకుని కూర్చుంటారు కొంతమంది సన్నాసి, వాళ్ళకి ఎక్కువ తెలిసినట్టు కటింగ్ ఇస్తుంటారు. నేనేమో ప్రవచనకర్తలను వెనకేసుకు రావట్లేదు. అర్హత అనేది కొంతలో కొంత ఉంటుంది కదా. ఇప్పుడు 10 మంది ఒక మాట మాట్లాడుతున్నారు, ఇంకొకటి ఒకే ఒక పుస్తకాన్ని అడ్డం పెట్టుకుని మా దగ్గర ఇది లేదు మా దగ్గర ఇది లేదు అని అడ్డంగా వాదిస్తారు. ఈ హిందూ మతానికి అంతం అవడానికి కారణం ఏదైనా ఉంది అంటే సొంత ఇంటి పందికొక్కులేనండి కారణం. సొంత ఇంటి పందికొక్కులే కారణం. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు చాలా బాగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు, నేను ప్రతిసారి ఫాలో అవుతున్నాను. ఈ ఆటోమేటిక్ లైవ్ లోకి వచ్చి మాట్లాడాలనుకున్నా. థ్యాంక్ యూ సార్. నాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.